పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మార్చి మొదటి వారంలో డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ నిపుణులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు కేంద్ర సంఘం అధికారులు సందర్శించి ఏడాది కాలంలో జరిగిన పనులపై నివేదిక ఇచ్చారు ఆ గణాంకాల ప్రకారమే ఇక్కడ రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం మాత్రమే పనులు జరిగాయని నివేదించారు గత నాలుగేళ్లుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రివర్స్ టెండర్ల పేరుతో మళ్లీ టెండర్లు పిలిచారు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఈ పనులు చేపట్టింది ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులు సాగుతున్నాయి ఎడమ కాలువ పనులకు పునరావాస పనులకు వేర్వేరు గుత్తేదారులున్నారు పనులు ఆలస్యం కావడానికే కొన్నాళ్లు కరోనా తర్వాత వేరే కారణాలు చెప్పారు నిర్మాణంతో సంబంధం లేని పునరావాసం పనులు పూర్తి చేయడం లేదు ఎడమ కాలువ పనులు ముందుకు సాగడం లేదు డయాఫ్రమ్ వాల్ భవితవ్యం తేల్చి ఆ పనులు చేసే వరకు ప్రధాన డ్యాం నిర్మాణం ప్రారంభించడంలో ఆలస్యానికి ఇంతో కారణం తప్ప కాలువలు డిస్ట్రిబ్యూటరీలు అనుబంధ పనులు పునరావాస పనుల పూర్తికి ఏ ఇబ్బందులు లేకపోయినా పోలవరం ముందుకు సాగటం లేదు ప్రధాని మోదీతో రాజకీయాలకు అతీతమైన బంధముందని సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు ఎన్నోసార్లు ఢిల్లీ వెళుతూ పోలవరం నిధుల కోసం ప్రతిసారి అడుగుతూనే ఉన్నామంటున్నారు ఇరవై రెండు మంది లోక్సభ సభ్యుల బలముంది రాజ్యసభలో ఒకనొక దశలో వైకాపా మద్దతు లేకపోతే గట్టెక్కలేని పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్ర ఎంపీల అవసరం కేంద్రానికి ఏర్పడ్డ సందర్భంలోనూ సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేరిన దాఖలాలు లేవు ఒకవైపు పోలవరంపై రాష్ట్రం ఖర్చు చేసిన దాదాపు రెండు ఆరు వందల కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి రావాలి ఆ నిధుల్లో తాజాగా ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలే వచ్చాయి కేంద్రం నియమించిన రివైజ్ కాస్ట్ కమిటీ ఆమోదించిన ప్రకారం ప్రాజెక్టుకు నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అవసరం విద్యుత్ కేంద్రం నిధులు ఇంతవరకు కేంద్రం ఇచ్చిన నిధులు మినహాయిస్తే ఇంకా మరో ఇరవై ఐదు వేల కోట్లకు పైగా నిధుల నుంచి రావాలి కానీ ఏడాదికి కేంద్రం నుంచి సగటున పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వస్తుంటే ఇక ఎప్పటికి పోలవరం పూర్తవుతుందన్న ప్రశ్నలు వస్తున్నాయి పరిస్థితులు ఇలాగే ఉంటే అంచనాలు ఏ స్థాయిలో పెరిగి మరింత భారంగా మారతాయనే అంశము చర్చనీయాంశమవుతోంది